పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి కాంస విగ్రహ ఆవిష్కరణకు మంత్రులు కొప్పుల ఈశ్వర్ ఆదివారం పెద్దపల్లికి వస్తున్నారు. మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన గీట్ల ముకుందరెడ్డి వర్తమాన రాజకీయాలకు ఆదర్శప్రాయుడే. గీట్ల ముకుందరెడ్డి భౌతికంగా దూరమైన 8 ఏళ్ళు అయినప్పటికీ ఆయన గురించి చర్చించని వాళ్ళు లేరు. ఆయన మంచితనం గురించి మాట్లాడాలని రోజు లేదు. చీకట్లో మగ్గిన ప్రతి పల్లెలో కరెంటు వెలుగులు అందించడంలో గీట్ల కంటే ఎవరూ మెరుగుగా పనిచేయలేదు. ప్రతి పల్లెకు తారు రోడ్డు, గ్రామాలను కలిపే లింక్ రోడ్లు, పిల్లల కోసం బడులు, చదువుకు ప్రోత్సహించే హాస్టళ్లు, వాగులు దాటేందుకు వంతెనలు. ఒకటేమిటి, గీట్ల గురించి ప్రతి పల్లె నన్ను అడగమంటుంది. విగ్రహ ఆవిష్కరణ కోసం ఆదివారం నేను వస్తామంటున్నారు. ఒక్క పార్టీ కాదు, ఒక్క వర్గం కాదు, అన్ని వర్గాల ప్రజలు ఆదివారం పెద్దపల్లికి వచ్చి నిజమైన నాయకుడికి నివాళి సమర్పించడానికి కదలి వస్తున్నారు. ఏం శంకరయ్య, నువ్వు ఇచ్చిన దరఖాస్తు పని అయిపోయిందా? ఆఫీసర్కు చెప్పాను, వెళ్ళి సాంక్షన్ లెటర్ తెచ్చుకో. ఇగో పక్కూర్ల ముచ్చట్లు మరకెందుకయ్యా? మల్లయ్య, మీ ముత్తారం రోడ్డు సంగతి తెలుసు. ఒక్క మీ ఊరికే కాదు, గౌరెడ్డిపేట నుండి ముత్తారం కలిపి హనుమంతుడిపేట దాకా అటు గుట్టపొంట కాలువ వెంట రోడ్డు వేద్దాం. మారడుగొండ నుండి దేవనపల్లి మీదుగా వాగుడు దాకా రోడ్డు వేస్తే, వాగుడు దాటితే అంకంపల్లి, మడిపల్లి అన్ని ప్రపోజల్ పెట్టాను. 6 నెలల్లో పని మొదలు పెడదామయ్యా. ఈ మాటలు పెద్దపల్లి చరిత్రలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన గీట్ల ముకుందరెడ్డి నోట వెంట టకా టకా వినిపించేవి. మీ ఊరికి ఏం కావాలి, ఆ రెండు పల్లెలకు ఏం చేయాలో ప్రణాళికతో ప్రతిరోజు రివ్యూ చేసుకునే నాయకుడు గీట్ల ముకుందరెడ్డి. రేపటి సమావేశంలో ఏం మాట్లాడాలో ఈరోజు రాత్రి మెరిట్ స్టూడెంట్ మాదిరిగా సబ్జెక్ట్ రాసుకునే నాయకుడు. ఎమ్మెల్యేగా ప్రైవేట్ పనులు లేని నాయకుడు. అలాంటి నిబద్ధత గల ప్రజానాయకుడు గీట్లను తలుచుకొని, సార్ నాకెంతో సాయం చేశారు అనేవాళ్లే ఎక్కువ. గీట్లతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని నివాళి అర్పించి గుండెల్లో దాచుకునే అభిమానులు వేల సంఖ్యలో ఉన్నారు. 35 ఏళ్ల బంధానికి గుర్తుగా ఏర్పాటవుతున్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అభిమానులు పిలుపునిస్తున్నారు. అసలు గీట్ల ముకుందరెడ్డి రాజకీయ జీవితమే ఓ సంచలనం. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనం కొనసాగుతున్న కాలంలో పెద్దపల్లి ఉప ఎన్నికల్లో గెలిచిన హీరో. ఏకంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గీట్లను బెస్ట్ ఆఫ్ లక్ అంటూ ప్రశంసించారట. ఇక ప్రధాని పివి నరసింహారావుకి ప్రీతిపాత్రమైన నాయకుడిగా గుర్తింపు ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రులందరితోనూ ఎంతో సన్నిహితంగా ఉండే గీట్ల ఫైల్ సచివాలయంలో పెండింగ్ ఉండేది కాదు. చివరగా సీఎం వైఎస్ఆర్తోనూ ఎంతో దగ్గరగా ఉండేవారు. అనారోగ్యం కబలించి 8 ఏళ్ల క్రితం దూరమైనా ప్రతినిత్యం ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇక్కడి వారు స్మరిస్తూనే ఉంటున్నారు.